अंदर की नमस्कार मंडी स्वागत सुस्वागत मन चैनल की रोजु वीडियो महाशिवरात्रि रोजना उपवासमने जागरण एला चेयाली आ रोजना एमी तिनाली एमी तिनकोड़ेदु आ रोजना गुड़िकी वेलिते कनक अक्कड प्रसादं तिनवच्चा इला प्रति ओक्क विषयं गुरिंची इप्पुडु क्लुप्तंगा वीडियो तेलुसुकुंदामु వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ ఎండ్ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది అర్థమవుతుంది కూడా మీరు కనుక మన ఛానల్ ని మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని యాక్టివేట్ లో పెట్టుకోవడం ద్వారా నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ముందుకు వచ్చేస్తుంది సో దట్ మీరు మిస్ కాకుండా ప్రతి వీడియోని చూడవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్లి సమాచారం గురించి తెలుసుకుందామా మరి महाशिवरात्रि మనం జరుపుకునే ముఖ్యమైన పండుగలలో ఒకటి మనకి సంవత్సరానికి 12 శివరాత్రులు వస్తాయి కానీ మహాశివరాత్రి అత్యంత పవిత్రమైనదిగా భావింపబడుతుంది ఈ రోజున శివుడిని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా పురుషోత్తముడు అవుతాడని పురాణాల ఉవాచ మహాశివరాత్రి రోజున శివప్రతిష్ఠ చేసిన శివపార్వతుల కళ్యాణం చేసిన ఎంతో శ్రేష్టం महाशिवरात्रि रोजु तननु पूजिस्ते तन कुमारुडैन कुमारस्वामी कन्ना इष्टुलवुतारनी साक्षात्तु परमशिवुडे चेप्पाडंटे दीनी विशिष्टतनि अर्थं चेसुकोवच्चु त्रयोदशि नाडु वंटिपद्दु उंडि चतुर्दशि नाडु उपवासं अनेदि उंडालि अष्टमि सोमवारंतो कूडि वच्चे कृष्ण चतुर्दशि नाडि महाशिवरात्रि मरिंत श्रेष्ठमैनदंटारु एंतो पवित्रमैनटुवंटि ई रोजुन शिवुन्नि भक्ति श्रद्धलतोटि पूजिंचालि శివపురాణంలో శివరాత్రి పూజా విధానాన్ని శ్రీకృష్ణుడికి ఉపమన్యు మహర్షి వివరించారంట ఈ రోజున పరమేశ్వరుని భక్తులు మూడు విధాలుగా పూజిస్తారు అవి ఏమిటి అంటే కనక శివపూజ ఉపవాసము జాగారం వీటిలో ఉపవాసానికి చాలా ప్రాధాన్యత అనేది ఉంది మహాశివరాత్రి నాడు ఉపవాసం చేసి శివనామ స్మరణం చేయడం కన్నా ముఖ్యమైనది మరొకటి ఏమీ లేదు శివరాత్రి రోజున బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యోదయానికి 2 గంటల ముందే నిద్రలేచి తలస్నానం అనేది చేసి శుభ్రమైనటువంటి దుస్తులను ధరించి ఇంటిని పూజా మందిరాన్ని చక్కగా శుభ్రం చేసుకొని పూజని ప్రారంభించే ముందు సంకల్పం అనేది చేసుకోవాలి అది ఎలా అంటే హే మహాదేవ నేను ఈ రోజు నిరాహారిగా ఉంటాను జాగరణ కూడా చేస్తాను రెండో రోజు మాత్రమే తింటాను నాకున్నటువంటి దోషాలన్నిటిని తొలగించి ఆనంద మోక్షాలను అనుగ్రహించు శివాని సంకల్పం అనేది చేసుకోవాలి తర్వాత ధ్యానం చేయాలి ఈ రోజు ఖచ్చితంగా బ్రహ్మచర్యం అనేది పాటించాలి అలాగే ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో ఉపవాసం ఉన్న వాళ్ళు బియ్యము గోధుమలు పప్పులు ఇలాంటి వాటిని ఏ విధమైనటువంటి రూపంలోనూ తీసుకోకూడదు అంతే కాకుండా ఉపవాసం ఉండేటువంటి ముందు రోజు ఉపవాసం మరుసటి రోజు ఉపవాసం ఉన్న రోజు మాంసాహారము గుడ్లు మొదలైనవి తినకూడదు మద్యపానం కూడా చేయకూడదు ఈ మహాశివరాత్రి ఎంతో పరమ పవిత్రమైనది కనుక ఈ రోజు తపస్సు చేయడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి రోజు ఈ రోజు ఉపవాసం ఉన్న వాళ్ళు కేవలం పాలు పండ్లను మాత్రమే తీసుకోవాలి అది కూడా కేవలం మొత్తం ఉపవాసం ఉండలేము అనుకునే వాళ్ళు మాత్రమే తీసుకోవాలి మిగతా వారు నిరాహారులే ఉంటే ఇంకా మంచి ఫలితంని పొందవచ్చు చాలా మంది తెలియక ఒక పొరపాటు అనేది చేస్తూ ఉంటారు అది ఏమిటి అంటే కనక ఉదయం పూట పూజ చేసుకొని సాయంత్రం అనంతరము నక్షత్ర దర్శనం అనంతరము పూజ అనేది చేసుకున్న తర్వాత టిఫిన్ చేస్తూ ఉంటారు అలా ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు ఉపవాసం ఉన్నవాళ్ళు అలాగే ఈ రోజున ఈ రోజు ఉపవాసం ఉన్నవారు మంచం మీద కూర్చోడం కానీ పడుకోవడం లాంటివి కానీ చేయకూడదు ఏదైనా ఒక ఆసనం లాంటిది కానీ చాప లాంటిది కానీ కింద వేసుకొని కూర్చొని దైవనామస్మరణం ఉన్నవాళ్ళు కానీ జాగరణ ఉన్నవాళ్ళు కానీ అసలు పగటి పూట కూడా నిద్రపోవడం లాంటివి చేయకూడదు ఆ రోజున ఒకవేళ గుడికి వెళితే అక్కడ ప్రసాదం అనేది ఇస్తే కనుక తినవచ్చా అనేటువంటి సందేహం వస్తూ ఉంటుంది చాలామందికి అయితే ఉపవాసం ఉన్నవారు ఒకవేళ శివరాత్రి రోజునాడు గుడికి వెళితే కనుక నిరభ్యంతరంగా ప్రసాదం అనేది తీసుకోవచ్చు కొంతమంది ఉపవాసం ఉన్నాము అని చెప్పి ప్రసాదం ఇస్తుంటే వద్దు అని అంటూ ఉంటారు కానీ అలా అస్సలు అనకూడదు మీరు ఒకవేళ తినకూడదు అనుకున్నా కానీ తీసుకొని మీ ఇంటికి తీసుకువెళ్ళాలే కానీ ప్రసాదాన్ని మాత్రం అస్సలు వద్దు అనకూడదు
అయితే ఈ ఉపవాసాన్ని ఎప్పుడు విరమించాలి అంటే కనుక శివరాత్రి మరణాడు ఉదయము మరలా శివునికి అభిషేకం అనేది చేసి ఒకవేళ మీ ఇంట్లో శివలింగం ఉంటే కనుక అభిషేకం అనేది చేసుకొని మరలా శివ పూజ అనేది చేసుకొని వీలైతే కనుక మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం అనేది చేసుకొని ప్రసాదం అనేది తీసుకొని ఇంటికి వచ్చి భోజనం అనేది చేసి ఉపవాస వ్రతాన్ని ముగించాలి అయితే జాగరణ అనేది ఏ విధంగా చేయాలి అంటే కనుక ఈ శివరాత్రి రోజునాడు శివరాత్రికి చేసేటువంటి జాగరణ మనలో ఉన్నటువంటి శివతత్వం చేస్తుంది జాగరణం మనలో ఉన్న శివుడిని జాగృతం చేస్తుంది తపస్సును తొలగిస్తుంది కబుర్లు చెప్పుకుంటూనో కాలక్షేపం చేస్తూనో చేసే జాగరణ అది జాగరణ మాత్రం అస్సలు అవ్వదు కేవలము కాలక్షేపం మాత్రమే అవుతుంది అప్పుడు పుణ్యం రాకపోగా ఆ సమయంలో మాట్లాడినటువంటి చెడు మాటల వలన పాపమే వస్తుంది రాత్రి వేళల్లో శివలింగానికి పూజలు చేస్తూ జాగారం అనేది చేయాలి పూజా విధానము మంత్రాలు తెలియకపోయినప్పటికీ ఉపవాసము జాగరణ బిల్వార్చన అభిషేకం లాంటి వాటిలో పాల్గొంటే చాలు శివానుగ్రహం లభిస్తుందని వేద పండితులు తెలియజేస్తున్నారు శివరాత్రి నాడు ఉపవాసం ఉండి జాగరణ చేసిన వారు తర్వాతి రోజు రాత్రి వరకు అస్సలు నిద్రించకూడదు కొంతమంది తెలియక శివరాత్రి మరుసటి రోజు ఉపవాసము ముగించిన తర్వాత నిద్రిస్తారు అలా అస్సలు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు ఆ రోజు సాయంత్రము నక్షత్ర దర్శనం అనంతరమే మనము పడుకోవాలి అలా చేస్తేనే మనకి సంపూర్ణ ఫలితం దక్కుతుందని పెద్దలు పండితులు పురాణాలు తెలియజేస్తున్నాయి ఇలా చేయడం వల్ల అనుకున్నటువంటి కార్యాలన్నీ జరుగుతాయని శివరాత్రి రోజు ఉపవాసము జాగరణ చేయడం వలన సకల సంపదలు చేకూరుతాయని పెద్దలు పండితులు తెలియజేస్తున్నారు శివరాత్రి మొత్తము శివనామంతోనూ ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరి మహామంత్ర జపస్మరణతో జాగరణలో మీరు నిక్షిప్తమై ఉంటే కనుక అనంతమైనటువంటి శక్తిని జాగృతం చేస్తుంది సో చూసారు కదండి ఈరోజు వీడియో ఉపవాసం అనేది జాగరణ అనేది శివరాత్రి రోజు నాడు ఎలా ఉండాలి అనే విషయం గురించి తెలుసుకున్నాము కదా మీకు ఈ వీడియో తప్పకుండా ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను అలాగే మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేసి మీ సపోర్ట్ని ఇస్తారని ఆశిస్తున్నాను ఇంకొక మంచి కంటెంట్ తోటి ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తానండి అంతవరకు సెలవు మరి సర్వేజన సుఖినో భవంతు స్వస్తి